ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో దేవుని పాదసందులు చేరి ఆయన నామమును గణపరచుచు ఆయన మాటలు వినగనట్లుగా ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్కరికి అనగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తు నామాన్ని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ దినము ఈ విధముగా దేవుని పాదసందులు చేరి దేవుని మాటలు వినుటకు ఆయన మనకిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఆయన నామాన్ని గణపరచున్నట్లుగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సహజంగా ఈ లోకంలో మరి అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ శిలువ ధ్యానాలు జరిగిస్తున్నారు. ఈ శిలువ అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తం శ్రమపడి ఆయన ఆ శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకొని ఆ విధేయత జీవితాన్ని మానవులకు మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించిన ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనము ఎంతో ఒక ఉన్నతమైన విశ్వాసంతో ఆయన వెంబడించిన అవసరత ఉన్నది అన్న సత్యాన్ని ఈ లేఖన భాగం ద్వారానే కాకుండా ఈ శిలువ ధ్యానాల ద్వారా మనం అలవర్చుకునే వారిగా ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోసరాం. అంటే క్రైస్తవ జీవితాన్ని చేస్తున్న మనం అనేక సంవత్సరాల నుంచి ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొంటూ ఉపవాసాలు జరుపుతూ మరి దేవునితో సమీపస్తులుగా జీవించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల ద్వారా మానవ జీవితంలో లేక క్రైస్తవ జీవితంలో జరగవలసిన క్రియ ఏంటంటే విధేయత కలిగి ఉండాలి. ఈ విధేయత మనం పొందగనట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిరువులు చేసిన ఆ బలియాగము ద్వారా మానవులకు కలిగిన ఆ గొప్ప కృప ఏమిటి, ఆ గొప్ప ఈవులు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే అనేక కారణాలు కనపడుతుంటాయి. ఏమిటనగా అనేకము శిలువ యాగం ద్వారా మానవులకు కలిగిన ఆశీర్వాదకరమైన ఆ గుణగణాలు ఏమిటనంటే, ఒకటి పాపక్షమాపణ దొరికింది. పాపిగా ఉన్న వ్యక్తికి పాపము ద్వారా విమోచింపబడినట్టుగా యేసుక్రీస్తు పాపమును కొట్టివేయినట్టుగా తన శిరువులు తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే తన ప్రాణ విమోచన ద్వారా పాపులుగా జీవిస్తున్న మనకి పాపక్షమాపణ దేవుడు అనుగ్రహింపచేశాడు. అయితే ఈ పాపక్షమాపణ పొందగనట్టుగా మానవుడు ఏం చేయాలి? ఆయనేమో ఒక్కసారిగా శ్రమపడి ఆయన శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణ విమోచన ద్వారా పాపములో ఉన్న మనలను పాప విమోచన జరిగించినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసాం. అంటే పాప క్షమాపణ పొందిన వారమే ఉన్నామని చెప్పుకుంటున్న మనం ఏ విధమైన జీవితాన్ని జీవిస్తే నిజంగా పాప క్షమాపణ పొందామన్న సత్యాన్ని మనం లేఖన ద్వారా పరిశీలించాలంటే లేఖన భాగాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ వచనాన్ని చదివి చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ఇక్కడ అంటాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అంటే పాపములో ఉన్న మనలను విమోచించటానికి లేక పాప క్షమాపణ పొందినట్టుగా ఆయన తన రక్తాన్ని చిందించాడు. అందుకని అక్కడ రాయబడ్డ మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. కనుక ఈ నిబంధన రక్తాన్ని ఆయన ఎవరి కొరకు చిందించాడు, ఆయన ఆ రక్తముని ఎవరి కొరకు ఆయన కారుదారబోసాడు అని అంటే పాపులుగా ఉన్న మన కొరకే అన్న సత్యాన్ని లేఖన భాగం తెలియపోస్తున్నాం. పాపము ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆది ఆదాములో ఏదైనా తోటలకు జరిగిన అజ్ఞాతిక్రమే పాపముగా అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ కొనసాగుతున్న పాపము నుంచి విమోచించబడడానికి 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారు తన శిరువులో తన రక్తాన్ని చిందించి తన రక్త విమోచన ద్వారా లేక తన రక్త ప్రోక్షణ ద్వారా మనకి పాపక్షమాపణ కలగ చేసినప్పటికీ కూడా ఈ పాపక్షమాపణ పొందిన అనుభవం మనం లేకపోవడానికి గల కారణాలు ఏమిటో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేయాలని దేవుని పేరట తెలియపోసరా. పాపక్షమాపణ పొందాలంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మనం ఏ విధమైన జీవితాన్ని జీవించాలి లేక ఏ విధమైన గుణాన్ని కలిగి ఆయన వెంబడించడం ద్వారా పాపక్షమాపణ పొందిన అనుభవంలోకి మనం రాగలము అన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనం చూద్దాం. ఏమిటి పాపక్షమాపణ? అంటే పాపక్షమాపణ అనేది లేనిది దేని నిమిత్తమో అనేది మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే పాపక్షమాపణ ఎవరికి లేదు అనంటే ఆ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడని, ఆయన మన నుంచి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆదరణకర్త ఆత్మను మన మధ్యలోకి పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనల్ని పరిశోధించడానికి, మనల్ని పరిశీలించడానికి, మన నడవడికను ఆయన గ్రహించిన వాడు ఉండి తండ్రి యొద్ద విజ్ఞాపన చేయటకు తన ఆత్మను మన యొద్దకు పంపించాలని సత్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. అనగా దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే దుఃఖపరుస్తూ ఉంటామో లేక దేవుని ఆత్మను ఎప్పుడైతే నిర్లక్ష్య వైఖరితో నన్ను చూస్తున్నాడన్న సత్యాన్ని ఎరిగి కూడా పాపములో కొట్టుమిట్టాడే వారికి ఉండడమో అటువంటి వారికి పాప క్షమాపణ లేదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాం.
కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని మాటలు వినటం మన జీవిత విధానంలో ఒక ఉన్నతమైన సత్యాన్ని గ్రహించాలి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నదన్న సత్యాన్ని ఎరిగి ఈ ఆత్మ దేవుడు నాతో ఉన్నాడన్న సత్యాన్ని ఎవరు ఎరిగిన వారే ఒక ఉన్నతమైన ఘనమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథములు అంటే యోసేపు ఉన్నాడు. ఆయన దేవుడు తనతో ఉన్నాడన్న సత్యాన్ని నమ్మాడు. కనుకనే తన హృదయంలో తన పాపానికి చోటు లేకుండా ఒక ఉన్నతమైన యథార్థమైన విశ్వాసముతో యథార్థమైన భక్తితో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. ఉన్నాడు అంటానికి నిదర్శనం ఏంటంటే తన మారు మనసు పొందిన అనుభవం లేక పాప క్షమాపణ పొందిన అనుభవం ఒక ఉన్నతమైన రీతిలో యోసేపు జీవితాల్లో మనకు కనపడుతుంది. ఆయన కనపడుతున్న నిదర్శనం అంటే తన అన్నలు తన అనేక రకాలుగా నిందించిన తన అన్నలు తన అనేక రకాలుగా అవమానపరిచినప్పటికీ కూడా తిరిగి తన వారిపై ఎటువంటి పగ తీర్చుకోవాలన్నా ద్వేషించాలన్నా దూషించాలన్న ఆలోచన లేకుండా నా తండ్రే నా పక్షాన న్యాయం చేస్తానన్న సత్యాన్ని ఎరిగి తను మౌనముగా జీవించిన విధానం మనం చూస్తున్నాం. అంటే పాప క్షమాపణ పొందగలిగినట్టుగా మారు మనసు పొందిన అనుభవం యేసేపులో మనం చూస్తున్నాం. అంటే పాపము లేకుండా తన విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. కనుకనే ఒక ఘనమైన జీవితాన్ని జీవించిన అనుభవం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి సంఘటన కూడా అది లోకములో జరిగింది. అది జరిగిన సంఘటనలే ఇక్కడ పొందుపొచ్చారు తప్ప ఇది కథల రూపంలో చెప్పిన లేఖన భాగము కాదు సుమా అన్న సత్యాన్ని మనం గమనించాలి. పాప క్షమాపణ అనేది ఎప్పుడైతే మనం దేవుడు నాతో ఉన్నాడు లేక దేవుని ఆత్మ నాలో ఉన్నదన్న సత్యాన్ని ఎరిగి పాపము చేయకుండా దేవుని ఎడల విధేయత కలిగి భక్తి కలిగి ఆయన వెంబడించే విధానం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం పాప క్షమాపణ పొందిన అనుభవానికి రాగలము అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోచాం. అంటే పాప క్షమాపణ దేనికి లేదు అని అంటే పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నప్పుడు. అందుకని ఆ వచనం మరొకసారి నేను చదవని ఆశపడుతున్నా. మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలగదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి అన్న మాట చూస్తున్నాం. అంటే దేవుని ఆత్మకు విరోధముగా ఎలా మాట్లాడతాము అంటే నన్ను ఆయన చూడట్లేదులేని మనం అనేక రకాల పాపం జీవితాన్ని జీవిస్తుంటాం. అనేక రకమైన ఆలోచనతో ఈ లోకంలో జీవిస్తుంటాం. మనం మాట్లాడే మాటే కానీ మనం చేసే క్రియలే కానీ మనం నడిచే నడకే కానీ మనం తలంచే తలంపులే కానీ ఇవన్నీ కూడా దేని బట్టి చేయగలుగుతున్నామంటే దేవుడు నన్ను చూడట్లేదులే అన్న ఆ ఆలోచనతో మనం ఉంటాం. ఎప్పుడైతే ఆయన చూస్తున్నాడన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఈ లోకంలో జీవించే అనుభవానికి మనం రాగలమో అప్పుడు మనకు పాప క్షమాపణ ఉండదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అయితే క్రైస్తవులుగా జీవిస్తున్న మనం పాప క్షమాపణ దేనికి లేదు మనం ధ్యానం చేశాం. అయితే ఈ పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు ఆయన చేసిన రక్తం వల్ల పాప క్షమాపణ పొందాలంటే మానవులుగా మనం ఏమి చేయాలనేది మనం పరిశీలన చేస్తే లోకాసువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదవగా ఆలకించి తెలియపరుస్తున్నాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవరని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుండ్రం. ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయడి ప్రతి పల్లము పోచబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవగును కరకు మార్గములు నున్నవగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయించిన యొక్క శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యము గ్రంథము రాయబడింది. అంటే ప్రవక్త అయిన యెషయా రాయబడిన ప్రవచన రూపంగా రాయబడిన ఆ లేఖన భాగము ఇక్కడ ఎవరి ద్వారా నెరవేర్చబడుతుందంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా జరిగించబడుతుంది. ఇక్కడ అన్నాడు అంతటా వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందవాలన్న మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అంటే నిజముగా యేసు రక్తము ద్వారా మనం పాప క్షమాపణ పొందగిన అనుభవంలోనికి రావాలంటే క్రైస్తవుడిగా జీవిస్తున్న నీవైనా నేనైనా లోకంలో ఏ విధమైన ఆలోచనతో జీవిస్తున్న క్రైస్తవుడైనా చేయవలసిన జరగవలసిన కార్యం ఏంటంటే మారు మనసు పొందాలి. మారు మనసు అనేది అనేక రీతిలుగా మనకు తెలియపోస్తున్నమాట. మారు మనసు పొందిన అనుభవం మళ్ళీ ఉన్నప్పుడు యేసేపుల్లో ఉన్న ఆ గుణగణాలే మళ్ళీ ఉండాలి. యేసు ప్రభు వారు కూడా లోకంలో జీవించిన తర్వాత ఆయన అనేక రకాలుగా నిందించారు, అవమానపరిచారు. ఆయన అనేక రకాలుగా అవమానపరిచినప్పటికీ కూడా తిరిగి ఎదురుగా ఒక మాట కూడా దూషించిన అనుభవం అక్కడ కనపడట్లేదు. అదే మారు మనసు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా ఎవరైనా చూపించారంటే యోసేపు మనకు చూపించాడు. ఆయన యోసేపు ఒక భక్తి జీవితాన్ని జీవించిన వ్యక్తిగా తన అన్నలు తేరు చేస్తున్న పాపాన్ని తను ఓర్వలేక తన తండ్రికి సమాచారం అందిస్తున్న విధానం బట్టి తన అన్నలు తన తమ్ముడి మీద పగపట్టి ద్వేషించి అనేక రీతిలుగా గాయపరచబడినప్పటికీ కూడా యోసేపు తనలో ఉన్న ఆత్మను దుఃఖపరచకుండా లేక తనతో ఉన్న ఆ దేవుణ్ణి దుఃఖపరచకుండా తన విశ్వాస జీవితాన్ని తను మారు మనసు పొందిన అనుభవంలోకి రాగలిగిన అనుభవాన్ని కలిగి జీవించిన అనుభవం యోసేపులో మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు మారు మనసు పొందాలంటే పాప
క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం అనగా రక్షణ పొందే అనుభవానికి రావాలి. నువ్వు పాప క్షమాపణ పొందావు అనే నీలో నిదర్శనం కనపడాలంటే మారు మనసు ప్రాముఖ్యమైంది. ఈ మారు మనసు తర్వాత నీలో ఏ విక్రియ జరగాలంటే రక్షణ పొందిన అనుభవం నీలో రావాలి. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడుతుందన్నమాట, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన పరిశుద్ధాత్మ పొందవలని బాప్తిసం పొందవలని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ యాగము ద్వారా లేక ఈ సిలువ దానంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న మనలో జరగవలసిన క్రియ అంటే మారు మనసు పొందే అనుభవంలోకి రావాలి. మారు మనసు పొందిన అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పాపక్షమాపణ పొందిన అనే అనుభవాన్ని మనం కలిగి ఉండగలం. ఈ సత్యాన్ని ఇంకా ఎక్కడ తెలియపరుస్తున్నాడంటే అదే అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ఈ వైద్యుడైన లూకా గారు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చదువుదా, ఇక్కడ అంటాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. అంటే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవిత విధానంలో ఒక సత్యాన్ని గమనించాలి. మారు మనసు లేకుండా సంఘ సభ్యులుగా జీవిస్తున్నావు, మారు మనసు లేకుండా సంఘాన్ని నడిపించడానికి నాయకత్వాన్ని కోరుకుంటున్నావు, మారు మనసు లేకుండా సంఘ కాపరులుగా పాస్టర్లుగా సువార్తికులుగా జీవించడానికి ఆలోచన కలిగి ఉన్నావు. కానీ ఇవన్నీ కూడా నీవు ఒక దేవుని చిత్త ప్రకారమైన ఆలోచనతో నువ్వు జీవించబడాలి, లేక దేవుని కృపచేత నువ్వు రక్షింపబడవాడై దేవుని చేత ఆశీర్దింపబడే అనుభవాన్ని నువ్వు కలిగిన వాడవే ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో నీవు లోక సంబంధమైన జీవితాన్ని కాక పరలోక సంబంధమైన జీవితాన్ని కోరుకుంటా నీలో నాలో జరగవలసిన క్రియంటే మారు మనసు పొందాలి. అందుకని అక్కడ అంటాడు, ఎందుకు మారు మనసు పొందాలంటే 37వ వచనం అంటాడు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతును అడిగాను. అపోస్తులు అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అంటే నేను మారు మనసు పొందాను అనే నిదర్శనం ఏం జరగాలంటే పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందాను అన్న నిదర్శనం ఏంటంటే రక్షణ పొందాలి. ఈ మూడు క్రియలు క్రైస్తవ జీవితంలో నెరవేర్చకపోతే నీవు యేసుక్రీస్తు రక్తమును నువ్వు కలిగిన వాడవై లేక ఆ రక్తము చేత ఆరోగ్యవంతుడికి జీవించే అనుభవానికి నీవు రాలేవు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. మనము పొందాలంటే పాపక్షమాపణ, ఇది నా రక్తం వల్ల పాపక్షమాపణ మీకు కలుగుద్దని చెప్పిన ఆ మాట, ఆయన రక్తం వల్ల మనం పాపక్షమాపణ పొందే అనుభవానికి రావాలంటే మారు మనసు క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు అన్నదానికి ఇంకా అనేక రకాలైన అర్థాలు కనపడుతుంటాయి. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా దూషకుడుగా హానికరుడిగా జీవించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తనను దర్శించిన తర్వాత, యేసుక్రీస్తు తనతో మాట్లాడిన తర్వాత, యేసుక్రీస్తు వైపు తన హృదయాన్ని త్రిప్పుకున్న తర్వాత, యేసుక్రీస్తు శక్తిని ప్రభావాన్ని ఆయన ఎరిగిన తర్వాత తన జీవిత విధానం ఎలా ఉందనంటే హింసించిన ఆ సంఘము కొరకే లేక దూషించిన ఆ ప్రజల క్రైస్తవ జనాంగము కొరకే బ్రతకడానికి ఇష్టపడ్డాడు. వారిని దేవుని వైపు తిప్పడానికి, అది దేవునికి సమాజముగా దేవుని సంఘముగా అది పరిశుద్ధాత్మ కలిగిన సంఘముగా తీర్చిదిద్దడానికి అనేక రీతిలుగా ప్రయాసపడ్డట్టుగా పౌలు గారి జీవిత విధానం మనకు కనపడుతుంది. మారు మనసు అనంటే అది పాపము లేకుండా, ద్వేషము లేకుండా, పగ లేకుండా, అసూయ లేకుండా, కపటము లేకుండా జీవించే విధానమే మారు మనసు పొందిన అనుభవం. అంటే క్రైస్తవ జీవిత విధానాన్ని జీవిస్తున్న మనలను లోకము పరిశీలనగా చూస్తూ ఉంది, అది లోకము పరిశోధిస్తూ ఉంది. వీరు ఏ విధమైన మనుగడ కలిగి ఉన్నారు, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నారు, వీరు ఆదివారం వస్తే మందిరానికి వెళ్తారు, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్తారు, ఇవన్నీ జరిగిస్తున్నారు, కానీ వీరిలో మారు మనసు పొందిన అనుభవం ఉందా లేదా అన్న సంగతిని ఎవరు పరిశీలిస్తున్నారంటే మనము గ్రహించకపోయినా, మనము తెలియకుండానే మనకు అనేక రీతిలుగా తప్పులు పాపములు చేస్తున్నప్పటికీ కూడా మనల్ని చూసేవారు ఎవరైనంటే లోకము మనల్ని చూస్తూనే ఉంది. మన లోకము చూస్తూనే ఉంది అన్న సత్యాన్ని మనం ప్రస్ఫుటముగా గమనించగలిగిన వారమై ఉండి లోకము కంటే కూడా మనల్ని పరిశీలించేది ఎవరంటే మన మధ్యలో సంచారం చేస్తున్న దేవుని ఆత్మ. ఆత్మ మనలో సంచారం చేస్తుంది కనుక ఆత్మను మనం పొందగలిగినట్టుగా మనం జరగవలసిన క్రియ అంటే రక్షణ పొందిన నీలో పాపక్షమాపణ ఉండాలి. పాపక్షమాపణ పొందిన నీలో మారు మనసు అనుభవం ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా లేఖన భాగం తెలియపోసాం. సిలువ యాగము ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదము, పాపులుగా జీవిస్తున్న మనకి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే పాపక్షమాపణ. ఈ పాపక్షమాపణ పొందగలనట్టుగా నీవు నేను చేయవలసిన క్రియ ఏంటంటే మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము రక్షణ పొందాలి. రక్షణ అనేది అంటే బాప్తిసం పొందాలి. ఈ బాప్తిసం దేని ద్వారా పొందాలి అని అంటే నీటిలో మునిగి తేలే అనుభవానికి రావాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారే యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసాన్ని తీసుకున్నాడు. ఆయన ఎందుకు తీసుకున్నాడంటే ఇది నా రాకడ పర్యంతం మీరు ఒక ఆజ్ఞాపూర్వకంగా దేవుడు మనకి అనుగ్రహించేశాడు. నేను వచ్చి పర్యంతము ఇది జరగాలి అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే నీటిలో ఎందుకనగా సమాధి చేయబడినట్టుగా మన పాత రాత జీవితాన్ని నీటిలో వదిలిపెట్టి ఒక నూతనమైన హృదయంతో ఒక నూతనమైన మారుమనసు పొందిన అనుభవంతో తిరిగి లేచిన అనుభవం. ఈ తిరిగి లేచిన అనుభవం ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించిన తిరిగి లేచిన ఆ పునరుద్ధానంలో మనం పాలుభాగస్థులుగా జీవించాలి. అటువంటి పాలుభాగస్థులుగా జీవించే అనుభవం నీలో నాలో కనపడాలంటే ఖచ్చితంగా పౌలు గారి వలె నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమే, నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లే అన్న సత్యాన్ని ఎరిగిన వారమండి. యేసుక్రీస్తుతో సహవాసం కలిగి జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. లోకములో జీవిస్తున్నప్పుడు లేక ఆధ్యాత్మికమైన జీవితాన్ని యేసుక్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి, అనేకమైన అపవాది కుతంత్రముల చేత అనేక రీతిలో సమస్యలు కలుగుతుంటాయి. వీటన్నిటి జయించే అనుభవాన్ని నీకు కావాలి అనంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందిన అనుభవం రావాలి. ఈ మారు మనసు పొందిన అనుభవం ఇంకా ఎలాగా అన్నది మనం పరిశీలన చేస్తే లూకా సువార్తలో ఒక మాట అంటాడు, చదువుదాం. లూకా సువార్త 24:47 ఒక మాట ఉంది, చదువుదాం. లూకా సువార్త 24:47. లూకా సువార్త 24:47 చదువుతాను, దయచేసి గమనించనుకోవద్దు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించడని వ్రాయబడుచున్నది. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందిన తర్వాత మనం చేయవలసిన కార్యం ఏంటంటే మారు మనసు కొరకు లేక మారు మనసును పాప క్షమాపణను ప్రకటించుటకు ముందుకు వచ్చేవారిగా మనం ఉండాలి. ఈ క్రియ ఎవరు చేశారు అనంటే అపొస్తలు పౌలు గారు చేశారు. ఆయన మారు మనసు పొందిన వ్యక్తే కాకుండా అనేకులు మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము ఆయన చేసిన ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు సాక్ష్యముగా అనేకులకు ప్రకటిస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క బలియర్పణను, యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని అనేకులు వివరంగా ప్రకటించి దేవుని సంఘాన్ని కట్టిన విధానం, అనేకులు దేవుని వైపు తిరిపిన విధానం మనం లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మనము కూడా మనము ఇద్దరు ముగ్గురు ఉన్న సంఘముగా లేక 100 మంది సంఘముగా ఉన్న ఆ సంఘం 100 మందితోటే కాకుండా అది 1000 మందిగా అది 10,000 మందిగా కావాలి అనంటే మనము ప్రకటించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నమాట, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. అంటే లేఖన భాగంలో ఆత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడిన ఆ లేఖనాన్ని మన సత్యాన్ని గ్రహించి ఆ లేఖన మార్గమును జీవించుకున్నట్టుగా అది నెరవేర్పుకున్నట్టుగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసాన్ని పొందిన మనం ఏం కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మను పొందిన మనం నా కొరకు కుటుంబం కొరకు బ్రతకడం కాదు, నీ కొరకు నీ బిడ్డల కొరకు బ్రతకడం కాదు, నువ్వు ఎవరి కొరకు బ్రతకగలిగిన వాడమే ఉండాలంటే నిన్ను రక్షించిన నీ కొరకు రక్తం చిందించి నీ పాపము నుంచి విమోచించిన యేసుక్రీస్తు కొరకు నువ్వు బ్రతకవలసిన ఆవశ్యకత ఈ కడవర దినాల్లో ఎంతైనా ఉన్నదన్న సత్యాన్ని మనం గమనించాలి. మనము కుటుంబం కొరకు బ్రతకాల్సిన అవసరత మనం ప్రయాసపడాల్సిన అవసరత లేదు అన్న సత్యాన్ని కూడా మనం ఎందుకనగా మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి అప్పుడు మీకు ఏది కావాలో అది నేను ఇస్తానని యేసు ప్రభు వారి బోధించిన ఆ బోధ ఆ ఉపదేశాన్ని మనం అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. మనకి ఏది అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు. ఎప్పుడు అవన్నీ మనం ఆయన దగ్గర నుంచి పొందగలమంటే ఆయన కొరకు మనం బ్రతకగలిగితే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడగలిగితే, ఆయన వెంబడించడానికి కుటుంబాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఆయన కొరకు మనం ముందుకు సాగగలిగితే ఆ కుటుంబాన్ని పోషించేవాడు ఆయనే. గడిచిన దినాల్లో పురాతన కాలంలో జరిగిన సంఘ క్రమాన్ని మనం పరిశీలన చేస్తే అనేక మంది అనేక రకాలుగా కుటుంబాలను విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికిన అనుభవం కలిగి ఉన్నాం. వారందరిలో ఎవరు ఉన్నారు అనంటే శిష్యులే ఉన్నారు. శిష్యులు వారు కుటుంబాన్ని లెక్క చేయలా, కుటుంబాన్ని దేవుడిని ఆయన వెంబడించడానికి నువ్వు అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నారు. ఎప్పుడైతే ఆయన వెంబడించమన్నారో అప్పుడు శిష్యులు చేసిన కార్యం ఏంటంటే వారి కుటుంబాన్ని, వారికున్న ఆస్తిపాస్తులు, వారికున్న పేరు ప్రఖ్యాతలు, వారికున్న ఆ ఉన్నతమైన బలగాన్ని కూడా విడిచిపెట్టి ఒంటరిగా యేసుక్రీస్తుని వెంబడించారు. యేసుక్రీస్తుని వెంబడించిన విధానాన్ని బట్టి వాళ్ళు కలిగిన క్రియ ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని కలిగారు.
పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారండి. నేను నా దేవుని కొరకు నేను బ్రతకగలిగితే, నా యేసయ్య కొరకు నేను ఈ లోకములో జీవించగలిగితే, నా కుటుంబానికి లేక నా ప్రజలకు ఆయన్నే పోషిస్తాడు అన్న సత్యాన్ని వారు ప్రస్ఫుటముగా ఎరిగిన వారై ఉన్నారు. అలా బ్రతికారు కనుకనే వారు దేవుని కొరకు బ్రతికారు కనుకనే హతసాక్షులుగా జీవించబడ్డారు. మన కొరకు పాపులు ఉన్న మన కొరకు సువార్తను ప్రకటించి వారు ప్రాణాలు అర్పించిన విధానం చూస్తున్నాం. లోకానికి వచ్చిన వారు లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా వారు వారి కొరకు ఏది కూడా సంపాదించకుండా వారు నిజమైన ఆ రక్షణ సువార్తను ప్రకటించి నిజమైన విశ్వాసయుతమైన జీవితాన్ని జీవించి నిజముగా యేసుక్రీస్తు కొరకే బ్రతికిన అనుభవం కలిగి వారు లోకములో ఏది కూడా సంపాదించకుండా వారు దేవుని కొరకు హతసాక్షులుగా జీవించారు. కానీ ఈ రోజుల్లో దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న మనలాంటి వారం దేని కొరకనంటే సంపద కొరకే మనం బ్రతుకుతాం. ఆస్తిపాస్తుల కొరకే, మన పేరు ప్రఖ్యాతుల కొరకే అన్న సత్యాన్ని అంటే నిజమైన మరో మనసు మనలో ఉందో లేదో దీన్ని బట్టి అర్థమవుతుంది. అది ఏ సేవకుడైనా సరే లోకములో ఆయన చెప్పింది ఒకటే, ప్రకటించామని. పాపక్షమాపణ నిమిత్తము మారు మనసును పాపక్షమాపణ నిమిత్తం ప్రకటించబడిననియు వ్రాయబడి ఉన్నదన్నమాట. అంటే ప్రకటించే విధానంలో ఏం జరగాలంటే మనం ఏమీ లేకపోయినా మనము దేవుడిచ్చిన ఆ శక్తిని ఉపయోగిస్తూ, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఉపయోగిస్తూ, దేవుడిచ్చిన స్వరాన్ని ఉపయోగిస్తూ, దేవుడిచ్చిన శరీరాన్ని ఆ ఆరోగ్యాన్ని ఉపయోగిస్తూ దేవుని సువార్తను ప్రకటించడానికి మనం పరిగెత్తేవారుగా ఉండాలి. అలా ఉండగలిగితే నీవు నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకునే అనుభవానికి రాగలవు. ఎందుకనగా అటువంటి జీవితాన్ని నీలో నాలో ఉండగలిగితే యేసుపు వలె ఒక ఘనమైన జీవితాన్ని దేవుడే మనకి ఇస్తాడు. ఆయన ఘనపరచటం అని అంటే ఏమిటనగా ఏదో స్టేజీల మీద ఉపన్యాసాలు చేయటం కాదు. ఘనపరచటం అంటే ఆయన కొరకు బ్రతకటమే. ఆయన కొరకు ఈ లోకంలో నాకు ఏది అవసరంలా, నా భార్య పిల్లలు నా బంధువులు నాకు ఎవరు అవసరంలా, నా దేవుని కొరకు నేను బ్రతకడానికి నేను ముందుకు సాగలనన్న ధైర్యంతో నువ్వు ముందుకు సాగితే నీ కుటుంబాన్ని ఆయనే నీ ఎద్దకు నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని పోషించే సామర్థ్యము యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నదన్న సత్యాన్ని మనం గమనించవలసిన అవసరత ఉన్నది. ఈ రోజుల్లో సేవకులుగా కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ కుటుంబం కొరకు ప్రయాసపడుతూ సంఘాలను నశించిపోతున్న ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్న దాఖలాలు మనం కనులారా చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ ఉన్నతమైన కార్యం ఏంటంటే ఆయన చేసిన బలియాగము ద్వారా, ఆ శిలువ యాగము ద్వారా పాపులుగా ఉన్న మనకు పాపక్షమాపణ అనుగ్రహింపచేశాడు. ఈ పాపక్షమాపణ అనుగ్రహింప చేసిన ఆయన ఎప్పుడు దేన్ని బట్టి పాపక్షమాపణ పొందగలమంటే మారు మనసు పొందిన అనుభవం. ఈ మారు మనసు పొందిన అనుభవం ఎప్పుడైతే మనలో కలిగి ఉండగలమో అప్పుడు ఖచ్చితంగా పాపక్షమాపణ పొందే అనుభవం. పాపక్షమాపణ పొందటమే కాకుండా పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహింపచేస్తున్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య నివాసులుగా జీవిస్తున్న మన జీవిత విధానంలో అనేక రకాలైన ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా సువార్త ప్రబలతోనే ఉంది. ప్రపంచ దేశాలలో మనం చూస్తే సువార్త ప్రబలతోనే ఉంది. వారి వారి ద్వారా అనేక రకాలుగా, అనేక యంత్రాల ద్వారా, అనేక టెక్నాలజీ ద్వారా దేవుడు సువార్తను ప్రబలించడానికి, ప్రచురించడానికి అనేక మార్గాలు చూపిస్తున్నాడు. కానీ ఆయన చూపించే మార్గాలైతే విస్తరిస్తున్నాయి. కానీ ఆయన ఏర్పరచుకున్న ప్రజలు లేక ఆయన చేత పిలబడిన ప్రజలని చెప్పుకున్న ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఉంది. అందుకనే గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, సంఘాలు పెరుగుతున్నాయి కానీ విశ్వాసులు పెరగట్లా, సేవకులు పెరుగుతున్నారు కానీ విశ్వాసులు పెరగట్లా. దీనికి కారణం ఒకటే, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందిన అనుభవం లేకపోవటం వల్ల పరిశుద్ధాత్మ అభిషేకము లేక పరిశుద్ధాత్మ నడిపింపు ఎక్కడో లేకపోవటమే కారణం. కనుక ఆయన చేసిన ఆ బలియాగం వల్ల చేయవలసిన కార్యం ఏంటంటే మారు మనసు పొందే అనుభవానికి మనం రావాలి. మారు మనసు అనేది క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి స్టెప్గా, మొట్టమొదటి అడుగుగా అది ఉన్నదన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియదు. మారు మనసు పొందిన తర్వాత దేవుడు మనకిచ్చే ఆ గొప్ప కృప ఏమిటంటే పరిశుద్ధాత్మనిస్తాడని చెప్పిన మాట మనం విన్నాం. మారు మనసు నిమిత్తము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు పరిశుద్ధాత్మైన వరము మీరు పొందుదురు. కనుక అటువంటి పరిశుద్ధాత్మ పొందిన మనలో లోకము వైపు కానీ, కుటుంబం వైపు కానీ, బంధువర్గం వైపు కానీ కరుణ చూడకుండా దేవుని వైపే చూడగలిగిన వైపు లేక దేవుని కొరకే బ్రతకగలిగిన అనుభవం మనం రాగలిగినట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి దేవుడే తన ఆత్మ ప్రేరేపణ మనందరిలో, తన ఆత్మ మంట మనందరిలో కలక చేసి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ ఉపయోగించుకొని వాడుకొని ఆశీర్వదించి బలపరచనుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూచుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
పరిశుద్ధుడ జీవము కలిగిన దేవ ఆశ్చర్యకరమైన రాజ నీ ఉచితమైన కృపచేతను నీ ఉచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షంత మమ్మల్ని నింపి ఈ భయంకర దినాల్లో సైతము నాయన నీ సేవను తండ్రి మరి నీ వాక్యమును నీ సువార్తను ప్రకటించుటకు నన్ను మమ్మల్ని ప్రేరేపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మేము అనేక గృహాలలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ యంత్రాల ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా అనేక గృహాల్లోనికి వెళ్ళినాయన వారితో ముచ్చటించడానికి వారికి ఉపదేశించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన మార్గాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మీరు చూపుతున్న మార్గం ఎంతో ఉన్నతమైనది నాయన. కనుక ఆ మార్గాన్ని సద్వినపరుచుకొని ఆ మార్గం నడవనట్టుగా ప్రతి ఒక్కరు తండ్రి ఈ ఉపదేశాన్ని అంగీకరించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా కొరకు శిరుడు చేసిన ఆ త్యాగపూరితమైన ఆ బలియర్పణ ద్వారా పాపక్షమాపణ పొందగిన ఆ మారు మనసు అయ్యా మారు మనసు పొందిన ఆ రక్షణ అనుభవం ఆ రక్షణ అనుభవాన్ని పొందిన మామం ఆత్మ అభిషేకం చేత నింపగలిగిన అనుభవంలోకి రాగలటువంటి నీ కృప చూపించమని నీ సందులో ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిలో తండ్రి మరొకనైనా మరి అనేక కుటుంబాలను అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అయ్యా వారికి సమస్యలకు పరిష్కారం చూపించండి. అసమాధానమైన ఆ కుటుంబంలో సమాధానకర్తగా మీరు తోడుకోండి. సమాధానాన్ని అయ్యా కుటుంబ సభ్యుల మధ్య మీరు ప్రోక్షింప చేయమని నీ సందులో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సంఘాలలో ఉన్న బలహీనంగా ఉన్న వారిని అనారోగ్యంతో ఉన్నారని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పరిపూర్ణ స్వస్థకరంగా నేను రక్త ప్రోక్షణ అనుగ్రహం చేసి మీరు మేము పొందమని అయ్యా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి వ్యక్తిని పేరు పేరు వాసం మీరు దీవించి ఆశీర్వదించమని ప్రముఖంగా తండ్రి ఈ ఛానల్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఈ ఛానల్ ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక శక్తి కలిగి నీ నామాన్ని గణపరచగిన ఆ ఉన్నతమైన అనుభవం రట్టుగా ప్రతి ఒక్కరిపై వర్తి గృహంపైన నీ ఆత్మ కుంభరింపు కలగచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్ను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్ను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్కు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.